హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టడంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం పరుగులు తీసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నిర్మాణంలో బిల్డర్ల పాత్ర స్ట్రాంగ్గా ఉండాలని ప్రభుత్వం సూచించడంతో అందుకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల డెవలప్మెంట్పై నిర్మాణ రంగ సంస్థలు ఫోకస్ పెట్టాయి. ప్రభుత్వం నుంచి రియాలిటీ రంగానికి మరిన్ని వరాలు లభిస్తే ఇండస్ట్రీ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్పై తెలంగాణ సర్కార్ ఫోకస్. ఫోర్త్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణంపై సర్కార్ దృష్టి. రియాలిటీ రంగానికి చేయూతనిచ్చేలా త్వరలో నిర్ణయాలు. కొత్త ప్రాజెక్టుల డెవలప్మెంట్పై నిర్మాణ సంస్థలు కసరత్తు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగర విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయనుంది. ఇందులో భాగంగా నిర్మాణ రంగ ప్రముఖులు, బిల్డర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాలిటీ గ్రోత్ కోసం పలు సూచనలు చేశారు. తెలంగాణ హిస్టరీలో తొలిసారిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి తెలంగాణ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. 10,000 కోట్లతో పలు మౌలిక సదుపాయాలను కల్పించనుండటంతో రాష్ట్ర రియాలిటీ ముఖ చిత్రమే మారబోతోంది. అలాగే నిర్మాణ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీకి సవాల్గా మారిన ఇబ్బందులు పరిష్కారమయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ సర్కార్ ఒక కమిటీని ఏర్పాటు చేయనుండటంతో ఈ కమిటీ ముందు తమ సమస్యలను చెప్పుకునేందుకు బిల్డర్లు సిద్ధమవుతున్నారు. ఎవ్రీ 15-15 రోజులకు ఒకసారి అన్ని నిర్మాణ రంగం నుంచి ఉండే అసోసియేషన్స్ అందరితోని ఒక మీటింగ్ కాల్ ఫర్ చేస్తారు. అఫీషియల్స్ ఉంటారు, మాకేమైనా ఇబ్బందులున్నా చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇది నిర్మాణ రంగంలో ఒక్కటే, ఎంత ఫాస్ట్గా పర్మిషన్స్ వస్తే అంత బాగుంటుంది. ఇబ్బంది ఏంటంటే ఎంతో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది, పర్మిషన్స్ ఇవన్నీ డిలే అవుతే ఈ బర్డన్ అంతా కూడా మళ్ళీ పాస్ ఆన్ అవుతుంది పర్చేజర్ పైన. ఇక ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియాల నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం అనుమతుల విషయంలోనూ జెట్ స్పీడ్ను కొనసాగించాలని అనుకుంటోంది. మరోవైపు బిల్డర్స్ సైతం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్లుగా నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి ఎక్కువగా అవకాశాలు లభిస్తాయని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పట్టాలెక్కితే రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5 ఇయర్స్లో మీరు డెవలప్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఇంతకాలం సిటీ సిటీ సిటీని లోపల ఉండేవాళ్ళు, ఇప్పుడు బయట కూడా మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొంతమంది నచ్చదు, నాకంటూ ఓన్ ల్యాండ్ కావాలి, గేట్ ఉండాలి, గార్డెన్స్ ఉండాలి అంటారు. వాళ్ళకు కూడా ఈరోజు హైదరాబాద్లో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంత మిక్స్డ్ డెవలప్మెంట్ వేరే ఏ సిటీలోనూ ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్ లేదు. వేరే సిటీలు ఉండొచ్చు కాక, కానీ ఇంత అఫోర్డబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మా భారతదేశంలో వేరే ఎక్కడ రావట్లేదు. నిర్మాణ రంగం పట్ల తెలంగాణ సర్కార్ సానుకూల వైఖరితో ఉందని, కొన్ని సమస్యలను పరిష్కరిస్తే రియాలిటీ రంగం మరింత వేగంగా వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బిల్డర్స్. రియల్ ఎస్టేట్ సంబంధించిన అసోసియేషన్లతో మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మనకు ఏం కావాలో అన్నీ అడగడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. సో రాబోయే కాలంలో ఫోర్త్ సిటీ ఒక డెవలప్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాదు ఫస్ట్ ట్విన్ సిటీసు, తర్వాత ట్రై సిటీ అయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కొత్త సీఎం గారు ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారు. ఈ రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ని ఫోర్త్ సిటీ కూడా చూస్తాం మనం. మొత్తంగా బిల్డర్లతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఇండస్ట్రీకి ఊతమిస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.